బెల్లంపల్లి శాంతికని లాంగ్వాల్ ప్రాజెక్ట్ మైనందు కందుల లక్ష్మీనారాయణ మృతి చెందిన ఘటనను గని ప్రమాదంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసనగా పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెట్టి గేట్ మీటింగ్ నిర్వహించారు. లక్ష్మీనారాయణ మృతిని కని ప్రమాదంగా గుర్తించాలి. లక్ష్మీనారాయణ మృతిని కని ప్రమాదంగా గుర్తించాలి. చెల్లించాలి 50 లక్షల ఎక్స్గ్రేషియా. చెల్లించాలి చెల్లించాలి. నశించాలి సింగరేణి యాజమాన్యముండి వైఖరి. నశించాలి నశించాలి. నశించాలి సింగరేణి యాజమాన్యముండి వైఖరి. నశించాలి నశించాలి. వర్ధిల్లాలి కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పోరాడదాం లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు. పోరాడదాం పోరాడదాం. లక్ష్మీనారాయణ ప్రమాదాన్ని కని ప్రమాదంగా గుర్తించాలి. లక్ష్మీనారాయణ మృతిని కని ప్రమాదంగా గుర్తించాలి. గుర్తించాలి లక్ష్మీనారాయణ మృతిని కని ప్రమాదంగా గుర్తించాలి. వర్ధిల్లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. అన్నదారా 4వ తేదీన కాంట్రాక్ట్ కార్మికుడు అండర్గ్రౌండ్లో కందుల లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు జారిపడి మురదగుంటలో పడి ఊపిరాడక ముక్కుల నోట్ల మృదమై చనిపోతే సింగరేణి యాజమాన్యము పిచ్చి వచ్చిందని గుండెపోటు వచ్చిందని తప్పుడు రిపోర్ట్లు రాసి ఆ ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిగా పౌడర్ వేసి మేకప్ చేసి ఈరోజు దాన్ని ఒక సహజ మరణంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా చనిపోయిన నాటి నుండి కూడా దీన్ని గని ప్రమాదంగా గుర్తించాలి. వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నుంచి కూడా కార్మిక సంఘాల జేఏసీగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని కార్మిక సంఘాలు చనిపోయినప్పుడు ఎంటర్ అయ్యి కనీసమైన తలిగిన దెబ్బను కూడా గుర్తించకుండా చుక్కగొట్టుల ఒక్క ఇంచు మరణంతో ఇక్కడ చీరుకపోయి లోపలికి దిగి ఉన్నటువంటి గాయాన్ని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. పోస్టు మార్టం చేసేటప్పుడు పంచాయతీ ఏదైతే పంచనామా నిర్వహిస్తారో పంచనామాలో కూడా గాయాన్ని లేకుండా అది సహజ మరణంగా చిత్రీకరించేటువంటి ఒక కుట్ర సింగరేణి యాజమాన్యం చేస్తా ఉందని గతంలో పర్మనెంట్ కార్మికులు కూడా ప్రమాదాలలో చనిపోయినప్పుడు రిపోర్ట్లు మార్చి తారుమారు చేసి తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి యజమాన్యానికి వంతబారేటువంటి అధికారులు యజమాన్యానికి వంతబారేటువంటి కార్మిక సంఘాలు కార్మిక కుటుంబాలకు అన్యాయం చేసే విధంగా రిపోర్టు తయారు చేసేది అదే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులు కూడా రిపీట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రమాదవశాత్తు జారి పడితే దాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తున్నారు. ఇటువంటి విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద డీజీఎంఎస్ సత్వరమైన విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మీనారాయణ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వారి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు శాంతి గారి మన గని మీద పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిక అందరకు అందరికి కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టి ఈరోజు నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు